हेलो फ्रेंड्स, वेलकम टू अनस किचन। अनस किचन मंची हेल्थ की मंची स्नैक्स आइटम अंडी। इध मूलिक पकोड़ी चूपिस्ना। मूलिक पकोड़ी की कावाल्सिन आइटम्स इकड़ मुल्लंगिनी बाग पैन क्लीन चेसुकोनी चेकतीसेसुकोनी दीन्नि इला तुरुमुकोवाली। इला पेद्द पेद्द होल्स उन्न वाटिल्लो इला तुरुमुकोनी सैड पेट्टुकोवाली। दींट्लो ओक 5 मिनट्स उन्नाक वाटर वस्तुंदि। దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇక్కడ కర్రీ లీవ్స్ తీసుకోవాలి, కొద్దిగా ధనియా లీవ్స్ ఒక 1 టేబుల్ స్పూను, గరం మసాలా పౌడర్, ధనియా సీడ్స్, ధనియా పౌడర్ కూడా తీసుకోవాలి. ఇక్కడ చాట్ మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూను, పల్లి తీసుకోవాలి, శనగపిండి 1 టేబుల్ స్పూను. ఇక్కడ బియ్యం పిండి తీసుకున్నాం. బియ్యం పిండి వేయటం వల్ల మంచి క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ 1 టేబుల్ స్పూను చిల్లీ పౌడర్, అజ్వాయిన్ వామ్ తీసుకోవాలంటే 1/2, ఒక టేస్ట్ సరిపడా సాల్ట్. దీనికి కావాల్సిన ఐటమ్స్. దీన్ని కలుపుకునే విధానం, పకోడీకి ఫస్ట్ దీనికి మనం మొత్తం ముల్లంగి కూడా మొత్తం మనం పైన తీసేసుకున్నాం కదా, పైన చెక్క తీసేసుకొని బాగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న వాటిని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసేస్తున్నాను. దీంట్లో ధనియా లీవ్స్, ఇక్కడ కర్రీ లీవ్స్ కూడా ఇలా వేసేసుకోవాలి. గరం మసాలా పౌడరు 1 టేబుల్ స్పూను, ధనియా పౌడరు, ఇక్కడ చాట్ మసాలా పౌడర్ ఒక కొద్దిగా, ఇక్కడ పల్లి 1 టేబుల్ స్పూను, ఇక్కడ ధనియా సీడ్స్, ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మూలిక పొకటి చేసుకునేటప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ మొత్తం కలుపుకున్న తర్వాతే శనగపిండి వేసుకోవాలి. దీంట్లో బాగా వాటర్ వచ్చేస్తుంది, ఇంకా వాటర్ వేసుకోవడానికి అక్కర్లేదు, వేసుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో ఇలాగే 1 టేబుల్ స్పూను స్పైసీ, ఎక్కువ కావాలంటే మిర్చి పౌడర్ వేసుకోండి, బాగా 2 టేబుల్ స్పూన్ అయినా, ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్. దీంట్లో సాల్ట్ తక్కువే పడుతుంది. ఇక్కడ అజ్వాయిన్ వచ్చి వామ్ వచ్చి ఇట్లాగా నలిపి వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. దీనిలో వాటర్ అసలుకి అవసరం ఉండదు, మీకు కావాలి అంటే 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవచ్చు. అలాగే బియ్యం పిండి, కొద్దిగా శనగపిండి, ఇవంతా బాగా కలిపేసుకోవాలి. డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ తీసుకోవాలి. ఇంకా నేను ఇక్కడ వాటర్ ఏమీ వేయట్లేదు. ఇక్కడ 1 మినిట్ ఉన్న తర్వాత దీన్ని బాగా వాటర్ వచ్చేస్తుందండి, ఇంకా అసలు వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా వాటర్ కావాలి అనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు. ఎంత తడిగా ఉందో చూసారా, ఇలాగ తడిగా ఉంటుంది బాగా. దీంట్లో వాటర్ వస్తుంది కాబట్టి ముల్లంగిలో వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాగే 1 మినిట్ ఉన్న తర్వాత దీంట్లో ఇంకా వాటర్ దిగుతుంది. ఇంకా డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ తీసుకొని పకోడీ ఫ్రై చేసుకోవచ్చు. మనం ఆనియన్స్ పకోడీ ఎలా అయితే ఫ్రై చేసుకుంటున్నామో అలాగే చేసుకోవాలి. డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కాగిందా లేదా అనేది చూసుకోండి. బాగా కాగిపోయింది, ఇలా వేయంగానే కూడా పైకి రావాలి. దూరంగా మనం ఆనియన్స్ పకోడీ అయితే ఎలా వేసుకుంటున్నామో అలాగే వేసుకోవాలి. ఎక్కువగా ఇప్పుడు చలికాలం సీజన్లో ఎప్పుడు కూడా ముల్లంగి బాగా ఎక్కువ వస్తూ ఉంటుంది. పిల్లలు ఎక్కువగా సబ్జీలు చేస్తే, కూరలు చేస్తే ఎక్కువగా తినరు కాబట్టి మీరు ఇలాగ చేసి పెడితే పకోడీ చాలా ఇష్టంగా తినేస్తుంటారు స్నాక్స్గా.
ఇష్టం లేని అన్ని కూడా స్వీట్ ఐటమ్ లో స్నాక్స్ ఐటమ్ లో చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి అందరూ ఇష్టం లేని వాళ్ళు కూడా ముల్లంగి అనేది స్కిన్ ఎలర్జీకి బీపీకి షుగర్లకి ఈటికి కూడా చాలా గుడ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇది ఎక్కువగా తినాలి ఇది ముల్లంగి అనేది హెల్త్కి చాలా గుడ్ ఇది మంచి ఐటమ్ అండి ఇది ముల్లంగి అనేది తీసుకోవడం ముల్లంగి జ్యూస్ ఇవన్నీ తీసుకోవాలి ఇప్పుడు సీజన్లో ఇలా దూరం దూరంగా వేసుకోవాలి ఎప్పుడు కూడా పకోడీ వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి దూరం దూరంగా బాగా కలర్ వచ్చాక వేయించుకొని బాగా కలర్ వచ్చాక తీసుకోవాలి ఇవి తిప్పకుండా ఉండాలి పకోడీ వేసుకునేటప్పుడు ఇలా వేసుకోవడం ఇలా తిప్పుకోవడం వల్ల వన్ సైడ్ వేస్తే వన్ సైడ్ వేయకుండా ఉంటాయి కదండి అందుకనే ఇట్లా అన్ని సైడ్స్ వేయాలి ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్ అవ్వదు ఇలా కలర్ రావాలి ఇవి బయట తీసాక ఇంకా బాగా రెడ్డిష్గా వస్తాయి ఇలా కలర్ వచ్చాక తీసేసుకోవాలన్నీ కూడా ఇలా అన్నీ వేసుకోవాలి ఎంతో క్రిస్పీగా వేడి వేడిగా పొక్కడీ రెడీ అయిపోయిందండి ఇలాగే చలికాలం తింటూ ఉంటే దీంట్లో మనం కూరలు పులుసులును వేపుళ్ళు కూడా చేసుకునేటప్పుడు కూడా తినొచ్చు ఇవి మామూలుగా స్నాక్స్ ఐటమే కాదండి ఇవి మంచిగా రైస్లో కూడా తీసుకోవచ్చు వేడివేడి పొక్కడీ రెడీ అయిపోయింది మూలికో పొక్కడీ ఇలాగే చేసి పెడితే మీరు చక్కగా ఇష్టం లేని వాళ్ళు కూడా కూరలు చేసినప్పుడు ఇష్టం కూడా లేని వాళ్ళు ఇలా స్నాక్స్ ఐటమ్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు హెల్తీ కూడా చాలా మంచిది నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్